సుప్రభాతం శుభోదయం నా ప్రియ మిత్రులారా మరోసారి ఉదయకాల శుభములన్నీ మీకు కలగాలని ఈ నూతన దినంలో దేవుడు మీ మీద నూతన ఆశీర్వాదాలు కుమ్మరించాలని నిన్న మీరు ఆశపడి అడిగి దేవుని వేడుకొని పొందలేకపోయిన ఆశీర్వాదాలు సమస్యల పరిష్కారాలు అన్నీ కూడా ఈ దినారంభంలోనే మీరు పొంది ఈ దినమంతా అంతరంగంలో గంతులు వేస్తూ దేవునితో అడుగులు కలిపి నడవాలని ఈరోజు మీ జీవితంలో ఒక శుభదినం శుభారంభం ఆనంద దివసం మనసా వాచ కోరుకుంటూ ఆ దేవదేవుని మీకోసం ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను రండి ప్రిమిత్రులారా చిత్తగించండి నేటి మన ధ్యానము కొరకు మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచనాన్ని మూలవాక్యంగా చదువుతున్నాను శ్రద్ధగా ఆలకించండి చిత్తగించండి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురుగదా విమోచింపబడితిరని ప్రియ మిత్రులారా ఈ దినాన ఒక ప్రత్యేకమైన పనికి నేను పూనుకున్నాను అదేమిటంటే క్రైస్తవుడు అనే మాటకు ఒక చిన్న నిర్వచనం చెబుదామని సంక్షిప్త క్లుప్త నిర్వచనం చెబుదామని ఎవరిని క్రైస్తవుడు అంటారు ఎలాంటి వాన్ని బైబిలు క్రైస్తవుడని పిలుస్తుంది అనే విషయాన్ని మీతో చెప్పాలంటే సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేయాలి కొద్ది గంటల తరబడి చెప్పాలి అందుకే చిన్న నిర్వచనము క్లుప్త నిర్వచనము సంక్షిప్త నిర్వచనము అంటున్నా నేను కొన్ని ముఖ్యమైనటువంటి కీలకాంశాలు కొన్ని మాత్రం చెప్పి ముగించుకుంటాను క్రైస్తవేతరులైతే ఈ సమాచారాన్ని మీ భవిష్యత్తులో మీకు ప్రయోజనకరం అనుకుంటే దీన్ని వినండి మనసును పెట్టండి ఈ సమాచారాన్ని దాచుకొనండి తెలియని వారు తెలుసుకొనండి ఒకవేళ మీరు క్రైస్తవులైతే ప్రభు వారి భక్తులు శిష్యులైతే మీరు ఏ రీతిగా ఉండాలని మీరు ఎవరై ఉండాలని బైబిల్ కోరుకుంటుందో బైబిల్లోని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసుకొని ఈ మార్గంలో నడవడానికి మీరు కృషి చేయండి ప్రయత్నం చేయండి ప్రయాసపడండి ప్రార్థన చేయండి దేవుని సహాయం కోరుకొనండి ప్రప్రథమంగా క్రైస్తవుడు అని బైబిల్ ఎవరిని పిలుస్తుందంటే క్షమాపణ పొందిన వాణిని క్రైస్తవుడు అంటుంది బైబిల్ ఎవరైతే తన పాపములను పరమాత్ముని రక్తము చేత కడుక్కున్నాడు అతడు క్రైస్తవుడు దయచేసి గమనించండి ఈ మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనములో ఆత్మ వలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడినవారు అలాగే మూలవాక్యంలో మొదట అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో చెప్పిన ప్రకారం అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడితేరని ఎరుగుదురు కదా ప్రైస్లెస్ అమూల్యమైన రక్తం ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లని ఇన్ని కోట్ల కోట్ల కోట్లని ఇన్ని రూపాయల ఇన్ని డాలర్ల విలువని విలువ కట్టడానికి మనకు సాధ్యముగా అనంత ప్రశస్తమైన రక్తం ఒకటి ఉన్నది ఆ రక్తము చేత మీరు తిరని మీరెరుగుదురు కదా క్రైస్తవుడనగా దేవుడే శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తములో కడుగబడినవాడు క్రైస్తవులు అంటే అంటరాని వాళ్ళని అనుకోకండి అసలు అంటరాని వాడు అనేవాడు లేనే లేడు అంటరాని వారెవరంటే మా వెంటరాని వారే అన్నాడు ఒక విప్లవ కవి ధర్మమును స్థాపించే ప్రయత్నం సమాజాన్ని సంస్కరించే ప్రయత్నం ఇంకా మెరుగైన ప్రపంచాన్ని నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతున్నప్పుడు సంస్కర్తల వెంట అడుగులు కలిపి నడవడానికి ఇష్టపడని వారే అంటరాని వారు అంటరాని వారెవరంటే సంస్కర్తల వెంట రానివారే అంటరానివారు అంతేగాని పుట్టుకతో ఎవ్వరు అంటరాని వాళ్ళు కానీ కాదు ప్రియా మిత్రులారా అంటరాని వారెవరు అసలు అంటరాని వారు ఉంటారు అనే నమ్మకమే ఒక మూఢ నమ్మకము మూర్ఖ నమ్మకము మహాత్మా గాంధీజీ అన్నారు అంటరానితనం భగవంతునికి విరోధంగా మానవుడు చేయగలిగిన అతి నీచమైన హేయమైన నికృష్టమైన పాపము అన్నారు జాతిపిత మహాత్మా గాంధీజీ దేవునికి విరోధంగా పాపం అంట సమాజంలో కొంతమందిని మీరు మనుషులే కారు పశువులతో సమానం మీరు ఊళ్ళోకి రాకూడదు బావికి నీళ్ళకి రాకూడదు బడికి రావద్దు గుడికి రావద్దు హోటల్కి రావద్దు వచ్చినా సరే మీ కొరకు అంటగాని కొరకు పెట్టిన స్పెషల్ గ్లాసులు మంచినీళ్ళు స్పెషల్ చిప్పలో కూడు తినాలి అని ఈ విధంగా సమాజంలోని కొంతమందిని అణగదొక్కి వేసేవాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు ఇంతకన్నా పాపం చేయలేరు మీరిక వ్యభిచారాలు చేయవచ్చు త్రాగుడు నరహత్య దొంగతనం దోపిడీలు లూటీలు మోసాలు అన్నీ చేస్తారేమో కానీ ఏ పాపము కూడా ఈ అంటరానితనము అనే పాపానికి సాటి కాదు ఇంతకన్నా ఘోర పాపం లేదన్నారు గాంధీజీ అంటరాని వారు అని కొందరిని అంటున్నావంటే నిన్ను దేవుడు అంటరాని వాడిని చేస్తాడు జాగ్రత్త పిల్లరా ఈ దళితులు అనబడిన వారిని మాలలు మాదిగలు అనబడిన వారిని మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే వారు హరిజనులు అన్నాడు హరిజనులు జనులు అంటే పిల్లలు హరి అంటే దేవుడు అని అర్థం భగవంతుడు పరాత్పరుడు అనే భావంతో హరిజనులు అంటే దేవుని పిల్లలు వాళ్ళంటరాని వాళ్ళు కాదండి వారు దేవుని పిల్లలు అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ వారి స్మృతికి నివాళి అర్పిస్తూ ఉన్నాను ప్రియులారా క్రైస్తవులు అనగా ఏదో నీచులు నికృష్ఠులు అనుకోకండి భారతరత్న అని మదర్ తెరేసాను సత్కరించి భారతదేశం తన్ను తానే సన్మానించుకుంది అప్పుడు అనుకున్నారు ప్రపంచ దేశాల వాళ్ళు ఓహో భారతదేశంలో ఇంత గొప్ప మనసుందన్న మాటని ప్రపంచమే మనల్ని సత్కరించింది ఆమె క్రైస్తవురాలు అలాగే ఇంకా అనేక రంగాలలో అభివృద్ధికి దారి చూపినటువంటి మహాపురుషులు మహాపండితులు మేధావులు ఎందరో యశక్రీస్తు బిడ్డలు మనకు బాగా తెలుసు గుర్రం జాషువా గారు ఆస్థాన కవి ఆంధ్రప్రదేశ్కి ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చెప్పడానికి ఇప్పుడు సమయం చాలదు సుమా క్రైస్తవులు అనగానే తృణీకరించడము కుసంస్కారం క్రైస్తవులు అనగా దేవుడు నరావతారమెత్తి శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము చేత విమోచింపబడినవారు పాప పరిహారము అందుకున్నవారు ధన్యులు ఇది మొదటి విషయం రెండవ విషయం ఏమిటంటే విధేయులగుటకు మొదటి పేతురు ఒకటి రెండులో ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు ఏర్పరచబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది క్రైస్తవుడనగా యేసు రక్తములో కడుగబడుటే కాదు తనను కడుగుట కొరకు పరిశుద్ధపరచుట కొరకు రక్తమును చెందించిన యేసునాథునికి తన శేష జీవితం అంతా విధేయుడు బాప్తిజమం ఎందుకు పొందుతాడంటే ఏసయ్య మాటకు విధేయత చూపడానికి బాప్టిజం ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ ద లాడ్ జీసస్ యేసు మాటకు విధేయత బాప్తిజమం అనేది దేవుని మాటకు విధేయత అంతేకాదు దాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఒబీడియన్స్ అంతేకాదు జీవితకాలపు విధేయతకు అనేది తొలి అడుగు ఆ తర్వాత దేవునికి మనము లోబడడానికి ఇది మొదలు మాత్రమే అన్నమాట ఆ తర్వాత అనుదినము లోబడతాడు ప్రతి సందర్భంలో ప్రతి క్షణం లోబడతాడు క్రైస్తవుడనగా దేవునికి విధేయుడు విధేయులగుటకు ఏర్పరచబడినవారు రక్తము చేత ప్రోక్షించబడినవారు దేవునికి విధేయులైన వారు అంతేకాదు సామాజిక అంశం చెబుతాను ఒకటి యేసు రక్తము ద్వారా కడుగబడి దేవునికి లోబడిన చట్టమునకు చట్టమునకెప్పుడు విధేయులుగా ఉంటారు మొదటి పేతురు రెండవ అధ్యాయము పదమూడవ వచనం మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి రోడ్డు మీద డ్రైవ్ చేసేటప్పుడు ఇండియాలో చట్టం ఎడమ చేతి వైపు ఉండాలి మనం అమెరికాలో చట్టం మనము కుడి అంచువైపు ఉండాలి ఇది ఇక్కడ చట్టము అది అక్కడ చట్టం మనం అమెరికాలో ఉంటే రైట్ సైడే డ్రైవ్ చేయాలి ఇండియాలో ఉంటే లెఫ్ట్ సైడే డ్రైవ్ చేయాలి మనుషులు నియమించే ప్రతి కట్టడకును లోబడి ఉండాలి క్రిస్టియన్ ఈజ్ అ లా అబైడింగ్ పర్సన్ చట్టమునకు విధేయుడు సత్క్రైస్తవుడు పన్ను ఎగవేయకూడదు ప్రభుత్వాన్ని మోసం చేయకూడదు ప్రభుత్వం ఒక రూల్ పెట్టిందంటే అది నామేలు కొరకి మంచి కొరకి అని నమ్మేవాడు క్రైస్తవుడు క్రైస్తవుడు ఎప్పుడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడు చట్టాలను ఉల్లంఘించడు రూలింగ్ ప్లేస్లో రూలింగ్ పొజిషన్లో ఎవరు ఉన్నా వాళ్ళను గౌరవిస్తాడు గౌరవిస్తాడు దయచేసి మొదటి పేద రెండు పద్నాలుగు రాజు అందరికిని అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి రాజుకు లోబడండి రాజు పంపిన అధికారులకు లోబడి ఉండండి ప్రభుత్వాలు చేసే చట్టాలకు లోబడి ఉండండి ఫిలారా ఈ విధంగా క్రైస్తవుడు ఎప్పుడు కూడా మంచి పౌరుడు క్రైస్తవుడు ప్రభుత్వానికి తలకాయ నొప్పి తీసుకురాడు ప్రభుత్వానికి సమస్యలు సృష్టించడు యేసు రక్తము ద్వారా కడుగబడి దేవునికి విధేయుడైన వాడు దేవుని కొరకు దేవుని నామంలో దేవుని మాట ప్రకారం అధికారులకు కూడా లోబడి ఉంటాడు క్రైస్తవుడు అంటే సకల సద్గుణ సంపన్నుడు రెండు పదిహేడవ వత్సరము చూడండి అందరినీ సన్మానించుడి క్రైస్తవులకు ఉన్నటువంటి ఆజ్ఞ అందరినీ సన్మానించుడి ఎదుట ఉన్నవాడు బీదవాడైనా పామరుడైనా చదువులేనివాడైనా నిరక్షర కుక్షి అయినా లేక అనాకారి అయినా ఏ కులములో పుట్టినా ఏ మతానికి చెందినవాడైనా అవతలి వాడు ఈ క్రైస్తవుడి అభిప్రాయముతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఎలాంటి వాడైనా సరే పండితుడైనా పామరుడైనా ధనవంతుడైనా అపర కుబేరుడైనా లేక భిక్షాధికారి అడుక్కు తినేవాడైనా అందరి పట్ల సన్మాన భావన కలిగిన వాడు క్రైస్తవుడు తన కింద పనిచేసే నౌకర్లు సబార్డినేట్స్ పట్ల కూడా గౌరవంగా మాట్లాడతాడు అందరినీ సన్మానించు ఇప్పులారా అందరినీ సన్మానించవలసిన వాడు తన భార్యను మాత్రం ఎందుకు మినహాయిస్తాడు భార్యను ఎందుకు సన్మానించడు చెప్పండి మొదటి పేతురు ఇదే పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనములు పురుషులారా మీ భార్య బలహీనమైన ఘటమని గ్రహించి ఆమెను సన్మానించండి ఆమెను సన్మానించండి ప్రతి క్రైస్తవ పురుషుడు భార్యను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు గారాభంగా చూసుకుంటాడు సిగపోవు కందకుండా దోమ కొట్టకుండా ఈగవాలకుండా కాపాడుకుంటాడు భార్య మనస్సును కనిపెట్టి ప్రవర్తిస్తాడు భార్యకు కష్టము కానీ నష్టము కానీ అవమానము కానీ వాడు భార్య పట్ల నమ్మకంగా లేనివాడు భార్యకు ప్రేమ చూపలేనివాడు సత్క్రైస్తవుడు కానే కాడు అలాగే స్త్రీలకు కూడా వర్తిస్తుంది భర్తకు అనుకూలంగా లేని స్త్రీ సత్క్రైస్తవురాలు కానే కాదు ఆమె బైబిల్ పండితురాలు కావచ్చు ప్రసంగికురాలు కావచ్చు ఇంకేమైనా కావచ్చు ప్రార్థనాపరురాలుగా పేరు తెచ్చుకోవచ్చు లక్షల మంది చేత దండాలు పెట్టించుకోవచ్చు కానీ భర్తకు అనుకూలవతిగా లేని స్త్రీ అసలు సత్క్రైస్తవురాలే కాదు క్రైస్తవుడైన వాడు యేసు రక్తము వలన ఈ రెండు పక్షములతోనూ సమాధానము కలిగి ఉంటాడు మొట్టమొదట యేసు రక్తము వలన దేవునితో సమాధానపడి ఉంటాడు దేవునితో సమాధాన పడ్డాడు కనుక మనుషులతో కూడా సాధ్యమైనంత వరకు సమాధానంగానే ఉంటాడు క్రైస్తవుడికి ఎవ్వరూ శత్రువులు కారు మనము పోరాడున్నది శరీరులతో కానే కాదు అన్నాడు పౌలు భక్తుడు ఎఫస్సి పత్రిక ఆరు పన్నెండులో పాలివాళ్ళు కానీ దాయాదులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ ఎవరైనా కోడలికి అత్త అత్తకి కోడలు ఎవరైనా సరే మన పట్ల వైరు భావము వ్యతిరేక భావం ప్రదర్శిస్తూ ఉంటే వాళ్ళు మనకు శత్రువులు కానే కారని మనం గ్రహించాలి కారణం ఏంటంటే వారు శరీరులు కనుక దే ఆర్ లివింగ్ ఇన్ ఫ్లెష్ మనకు శత్రువులందరూ కూడా ఎవరంటే శరీరాలు లేని ఆత్మరూపులు పడిపోయిన దేవదూతలు సాతానుడు వాని అనుచరులు వాళ్ళే మన శత్రువులు మానవులు ఎవ్వరు మన శత్రువులు కాదు అందరినీ ప్రేమించేవాడు అందరినీ గౌరవించేవాడు అందరినీ సన్మానించేవాడు రాజుల కొరకు అధిపతుల కొరకు ప్రార్థన చేసేవాడు అలాంటి వ్యక్తులుగా ఒక దేశములోని వ్యక్తులందరూ కూడా చెక్కబడ్డారనుకోండి మలచబడ్డారనుకోండి దేశానికి క్షేమమా ప్రమాదమా చెప్పండి ఒక దేశం ఉంది అది ఏదో వేరే దేశం అనుకోండి ఇండియా కాదనుకోండి ఏదైనా ఒక దేశం ఆ దేశంలోని వ్యక్తులు నూటికి నూరు శాతం దేవునితో సమాధాన పడ్డారు ఊహించుకోండి ఆ దేశంలోని వ్యక్తులు నూటికి నూరు శాతం తమ జీవిత భాగస్వామిని ప్రేమించి గౌరవించి సన్మానిస్తారు ఆ దేశంలోని పౌరులు ప్రభుత్వానికి సంపూర్ణంగా విధేయత చూపుతారు లోబడతారు ప్రతి కట్టడకు లోబడుతారు అప్పుడు ఆ దేశం ఎలా ఉంటుందండి ఆ దేశంలోని పౌరులు తమ సాటి పౌరులందరినీ సన్మాన భావనతో గౌరవ భావంతో చూస్తారు ప్రతి పౌరుడు మిగతా వాళ్ళందరినీ సన్మానిస్తూ ఉంటాడు ఆ దేశం ఎలా ఉంటుంది సస్యశ్యామలమై సుభిక్షమై భూతల స్వర్గం అయిపోతుంది మనుషులు దేవునితో సమాధాన పడకుండా ఒకరికొకరు సమాధానం లేకుండా భర్తలు భార్యలను ప్రేమించకుండా భార్యలు భర్తలకు లోబడకుండా ఉంటే అది భూతల స్వర్గం కాదు భూతాల స్వర్గం అవుతుంది నరకప్రాయమైపోతుంది ఇలా ప్రతి దేశము ప్రతి కుటుంబము ప్రతి పట్టణము అలాంటి దేవభక్తులతోనూ సర్వజన స్నేహితులతోనూ సర్వజన శ్రేయోభిలాషులతోను స్నేహధర్మము స్నేహశీలము కలిగిన వాళ్లతోనూ ప్రతి పట్టణం ప్రతి దేశం నిండిపోవడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది యేసుక్రీస్తు సువార్త ప్రకటించడం ఎందుకు అంటే ఒక మతంలో ఉన్న వాళ్ళని ఇంకో మతంలోకి తీసుకురావాలి ఆ మతం నాశనం నాశనమైపోవాలనే చుప్పనాది బుద్ధి కాదు సువార్త ప్రకటన యూ హ్యావ్ గాట్ ఎ వెరీ వెరీ రాంగ్ నోషన్ అబౌట్ క్రిస్టియానిటీ ఇఫ్ యు ఆర్ థింకింగ్ లైక్ దాట్ అబౌట్ ద గాస్పుల్ సువార్తను గురించి అలాంటి అభిప్రాయం మీకుంటే మీరు పప్పులో కాలేసినట్టే సుమా వెంటనే అభిప్రాయం మార్చుకోండి లేకపోతే పరమాత్మని ముందు దోషిగా నిలబడి తీరతారు ఎందుకు ప్రకటిస్తున్నాము ఒక మతమే బాగుండాలి అన్ని మతాలు పాడైపోవాలని కాదు మతములేవీ మనకు దేవుడు కాదు దేవుడు దేవుడే మతం మతమే దేవుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు అనుకున్నప్పుడు ఆయన అందరికీ కన్న తండ్రి హిందువులకు ముస్లిములకు క్రైస్తవులకు బౌద్ధులకు జైనులకు ఏ మతంలో ఉన్న భక్తులకైనా అసలు దేవుడే లేడు అనుకొని బ్రతుకుతున్న వాళ్ళకైనా ఆ ఒక్కడే తండ్రి ఆయన భగవంతుడంటే చిన్నపిల్లలు దెబ్బలాడుకున్నట్టు నా డాడీ అని దేవుణ్ణి మనం పంచుకొని లాక్కొని దెబ్బలాడుకోవడం అంతా మన అజ్ఞానమే గనక ప్రియులారా దేవుడొక్కడే మతం మార్పిడి అనేది మా లక్ష్యము కాదు ఏ క్రైస్తవుని లక్ష్యము కాదు కానీ సువార్త ప్రకటన మతం మార్పిడి యత్నం కాదు సకల ప్రజల వ్యక్తిత్వాలను మార్చి గుణములను మార్చి స్వభావాలను మార్చి మంచి పౌరులుగా లోకమంతడికి ఒక పరిమళ వాసనగా ప్రతి వ్యక్తిని మార్చడానికి మేము చేస్తున్న ప్రయత్నం ఆ దేవుడు చాపిన హస్తమే క్రీస్తు సువార్త కనుక సువార్తను ద్వేషించకండి అర్థము చేసుకునండి క్రైస్తవుడను క్రైస్తవురాలని అనిపించుకుంటున్న మీరు ఈ ప్రమాణాల ప్రకారం రదుకుతున్నారా లేదా అది కూడా మీరు ఆలోచన చేయండి గనక ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచని వారు విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచిన వారు ఈ మార్గంలో నడుచుకొని దేవునికి మహిమ తీసుకురండి మిమ్మల్ని దేవుడు గాక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి నివాక్యం ఫలింప చెయ్యండి యేసు పరిశుద్ధ నామమున స్తుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి